హాయ్ ఫ్రెండ్స్, కాలేజ్ సొల్యూషన్ ఛానల్కు మీకు స్వాగతం. సో ఈ వీడియోలో వచ్చేసరికి విఐటి IIIE సంబంధించి మనకి ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ అయితే జరుగుతుంది విట్ సంబంధించి. అంటే విట్ మనకి వెల్లూరులో ఉంది, ఏపీలో ఉంది. సో డిఫరెంట్ క్యాంపసెస్ అయితే అంటే చెన్నై, భూపాల్లో ఉన్నాయన్నమాట. అంటే టోటల్ 4 బ్రాంచెస్ అయితే ఉన్నాయి విట్ అనేది మాత్రం. సో ఈ 4 క్యాంపసెస్ సంబంధించి మనకి విట్లో జాయిన్ అవ్వడానికి ఖచ్చితంగా ఒక ఎగ్జామినేషన్ అయితే ఉంటుంది. ఆ ఎగ్జామినేషన్ పేరే VIT IIIE అనమాట. సో ఈ ఎగ్జామినేషన్ ఒకసారి ఉంటుంది, మీకు 2 సార్లు కానీ 3 సార్లు కానీ ఎక్కడ ఉండవు, ఓన్లీ 1 టైం అనమాట. సో ఈ ఒక్కసారి మీరు మిస్ చేసుకున్నట్లయితే మీరు విఐటిలో త్రూ స్కాలర్షిప్ కానీ లేకపోతే త్రూ నార్మల్గా జాయిన్ అవ్వడానికి అయితే మీరైతే అవకాశం అయితే పోగొట్టుకుంటారనమాట. మీరు విఐటి నార్మల్గానే కాదు, మీరు వేరే విధంగా జాయిన్ అవ్వచ్చు, లైక్ మేనేజ్మెంట్ కోటా అని చెప్పి అయితే ఉంటాయి, ఆ విధంగా అయినా జాయిన్ అవ్వచ్చు. కానీ బెస్ట్, అందరూ జాయిన్ అవ్వడానికి మెయిన్ అండ్ బెస్ట్ మెథడ్ ఏంటంటే VIT IIIE. ఇది ఒకసారే పెడతారు ఎగ్జామ్, అది కూడా చాలా మీరు మెయిన్ చూడాల్సింది అదే. సో కంపల్సరీ ఎగ్జామ్ అయితే రాయండి, నేను చెప్తున్నాను కదా. ఒకవేళ NIT రాకపోతే మాత్రం తర్వాత బెస్ట్ యూనివర్సిటీ అంటే విట్ అనమాట, విట్ వెల్లూరు. అది కూడా విట్ వెల్లూరులో మీకు సీట్ వచ్చిందంటే కూడా మీకు చాలా మంచి ఆప్షన్ అనమాట, తర్వాత NITs ఆ తర్వాత మీకు. ఎందుకంటే ఇది కూడా వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ యూనివర్సిటీ అనమాట, అండ్ ఇది కూడా ఒక మంచి యూనివర్సిటీ కాలేజ్ అనమాట. సో కంపల్సరీ రేపే లాస్ట్ డేట్ అనమాట, 31 మార్చ్ అప్లై చేయడానికి. సో మ్యాక్సిమం రేపటిలోపు మ్యాక్సిమం అప్లై చేయండి అందరూ. ఎవరైతే MCET రాస్తున్నారు కూడా వాళ్ళు కూడా అప్లై చేయండి, ఎటువంటి ప్రాబ్లం అయితే లేదు. ఎందుకంటే మీకు ఇందులో సీట్ వస్తే మాత్రం MCET కూడా మీకు అంత యూజ్ ఉండదు అనమాట. ఇందులో సీట్ వస్తే అంత మంచి కాలేజ్ అనమాట ఇది వచ్చేసరికి. సో మ్యాక్సిమం మీరు విట్ IIIE రాయండి. సో 1000 రూపీస్ 1200 ఉంటుంది ఎగ్జామినేషన్, పర్లేదు ఏం పర్లేదు, రాయండి మీరు ఎగ్జామ్ వచ్చేసరికి. సో ఏది మిస్, ఏ యూనివర్సిటీ ఎగ్జామ్ మిస్ అయినా మాత్రం విట్ మాత్రం అసలు మిస్ అవ్వకండి, ఎందుకంటే ఇది మంచి కాలేజ్. ఒకవేళ మీ లక్ బాగుండి, మీకు స్కాలర్షిప్ వస్తే మీకు ఇంకా మంచిదన్నమాట. సో మ్యాక్సిమం విట్ అందరు రాయండి, రేపే లాస్ట్ డేట్ అనమాట. సో ఇవన్నమాట లాగిన్ అండ్ రిజిస్టర్. ఈ విధంగా అయితే వెబ్సైట్ ఉంటుంది, వెబ్సైట్ లింక్ అయితే నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను. డైరెక్ట్గా ఆ లింక్ మీద క్లిక్ చేస్తే మీరు డైరెక్ట్గా ఓపెన్ అయిపోయి మీరైతే అప్లై చేసుకోవచ్చు అనమాట. ఈ విధంగా అయితే ఉంది వెబ్సైట్ లింక్ అంటే మాత్రం. సో ఇక్కడ మీరైతే డీటెయిల్స్ ఫిల్ చేసి రిజిస్టర్ అయితే అవ్వాలి. రిజిస్టర్ అయిన తర్వాత మనకి విట్ ఎగ్జామినేషన్ ఎలా ఉంటుంది, పేపర్ ఎలా ఉంటుంది, ఫిజిక్స్ క్వశ్చన్స్ ఉంటాయి, కెమిస్ట్రీ, బయాక్స్, బయాలజీ అన్ని వెబ్సైట్లు ఉంటాయన్నమాట. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే ఇక్కడ చదువుకోండి. ఎగ్జామ్ వచ్చేసరికి కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామినేషన్, అంటే మీ కంప్యూటర్లో ఎగ్జామ్ అయితే రాయాలి. సో మ్యాక్సిమం సిలబస్ అన్ని ఎవ్రీ డీటెయిల్ కూడా మనకి అయితే ఇక్కడైతే ఇచ్చారు. అప్లికేషన్ ప్రొసీజర్ అయితే చాలా ఈజీ అనమాట, రిజిస్ట్రేషన్ చేసుకోవాలి, దాని తర్వాత సైన్ ఇన్ చేయాలి. అప్లికేషన్ ఫామ్ అయితే కంపల్సరీ ఫిల్ చేయాలన్నమాట, అప్లికేషన్ ఫామ్ అయితే. దాని తర్వాత పేమెంట్ చేయాలి, పేమెంట్ వచ్చేసరికి 1350 రూపీస్ అయితే పడుతుంది అనమాట. ఎవరికైనా పేమెంట్ అయితే మాత్రం 1350 రూపీస్, ఇది కంపల్సరీ. మ్యాక్సిమం ఎవరైతే స్టూడెంట్స్ చూస్తున్నారో 2024 బ్యాచ్ స్టూడెంట్స్ అయితే మాత్రం కంపల్సరీ పే చేయండి, ఇది మంచిదనమాట. 1350 పేజెస్ అయితే మీరైతే కంపల్సరీ ఎగ్జామ్ అయితే రాయండి VIT IIIE అనమాట. దాని తర్వాత ఫోటో సిగ్నేచర్ అప్లోడ్ చేయాలి, అప్లికేషన్ ఫామ్ అనేది ఫిల్ చేయాలి. సో రిజిస్ట్రేషన్ అయితే మాత్రం లాస్ట్ డేట్ వచ్చేసరికి రేపే, మిగతా అవన్నీ ఎప్పుడైనా చేసుకోవచ్చు అనమాట. సో రిజిస్ట్రేషన్ మాత్రం కంపల్సరీ చేయండి అనమాట, ఎవరైతే విట్లో జాయిన్ అవుతాం అనుకుంటున్నారో. మొత్తం లాస్ట్ డేట్ ఫర్ ద ఆన్లైన్ అప్లికేషన్, సారీ అప్లికేషన్ మొత్తానికి రేపే లాస్ట్ డేట్. సో మ్యాక్సిమం ఫిల్ చేయండి, VIT IIIE అయితే రాయండి కంపల్సరీ. లింక్ అయితే డిస్క్రిప్షన్లో ఇస్తాను, డైరెక్ట్ లింక్ మీద క్లిక్ చేయగానే మీరైతే ఓపెన్ అయిపోయి చెక్ చేసుకోవచ్చు. కావాలంటే మీరు గూగుల్ క్రోమ్లో కూడా VIT IIIE 2024 అని క్లిక్ చేసిన మీకు వెబ్సైట్ అయితే వచ్చేస్తుంది, డైరెక్ట్గా స్టార్టింగ్లోనే ఉంటుంది. సో ఇవి క్యాంపసెస్ అండ్ వాటికి సంబంధించి ఏమేమి కోర్సెస్ ఆఫర్ చేస్తున్నారో పర్టికులర్ క్యాంపస్ అనమాట. విట్ ఏపీలో కూడా ఉంది, విట్ భూపాల్లో ఉంది, విట్ చెన్నైలో ఉంది, విట్ వెల్లూరులో ఉంది. కానీ మీ మెయిన్ టార్గెట్ ఒకవేళ విట్లో జాయిన్ అవుదాం అనుకుంటే మాత్రం విట్ వెల్లూరుకి ట్రై చేయండి. సో నెక్స్ట్ వచ్చేసరికి ఇవి అడ్మిషన్ ప్రొసీజర్ అనమాట. VIT IIIE ఎగ్జామ్ రాసిన తర్వాత ర్యాంక్ వస్తుంది, కౌన్సిలింగ్ అయితే జరుగుతుంది. కౌన్సిలింగ్ జరిగిన తర్వాత అడ్మిషన్ లెటర్ అయితే ఇస్తారు. సో ఇవన్నీ తర్వాత అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను, ప్రస్తుతానికి ఏం పట్టించుకోకండి. మెయిన్ విట్ ఎగ్జామ్ రాయడానికి మాత్రం మ్యాక్సిమం ట్రై చేయండి. ఎలిజిబిలిటీ చూసుకున్నట్లయితే మీకు 60% అబోవ్ మార్క్స్ అయితే రావాలి, మెయిన్ అది. ఇంటర్లో మాత్రం 60% అబోవ్ అయితే ఉండాలి, అండ్ డేట్ ఆఫ్ బర్త్ వచ్చేసరికి 2002 తర్వాత అయినా పుట్టి ఉండాలి, అంతే. అంతకుమించి అంత ఎలిజిబిలిటీ అయితే ఏం లేదు. సెలక్షన్ క్రైటీరియా వచ్చేసరికి ఎగ్జామ్ కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ అయితే జరుగుతుంది, ఆ ఎగ్జామ్ బట్టి మీకైతే సీట్ అయితే కౌన్సిలింగ్ జరుగుతుంది, ఆ కౌన్సిలింగ్లో మీకైతే సీట్ అయితే ఇస్తారనమాట. ఎగ్జామ్ ప్యాటర్న్ వచ్చేసరికి ఇవైతే ఈ విధంగా అయితే ఉంటుంది. MPCA అంటే బీటెక్ కానీ బీకామ్ కానీ సంబంధించి మొత్తం ఇంజనీరింగ్ సంబంధించి అంతా ఈ విధంగానే ఉంటుంది. క్వశ్చన్స్ అయితే 40 మార్క్స్ ఉంటాయి, ఫిజిక్స్ 35 ఉంటాయి, కెమిస్ట్రీ 35 ఉంటాయి, ఇంగ్లీష్ 5 ఉంటాయి, ఆప్టిట్యూడ్ 10 అనమాట. టోటల్ 2 అవర్స్ 30 మినిట్స్ అయితే ఎగ్జామ్ అనమాట. సిలబస్ వచ్చేసరికి మీ ఇంటర్మీడియట్ సిలబస్, ఇంకా అంతే కాకుండా
బయాలజీ అంటే మీకు బీపీసీఏ ఉంది కదా, సో వాళ్ళకనమాట మాక్సిమం బీటెక్ జాయిన్ అయ్యే వాళ్ళకి ఇది ఉండదు. ఫిజిక్స్, కెమిస్ట్రీ, మ్యాథమెటిక్స్ అండ్ ఇంగ్లీష్ అండ్ ఆప్టిట్యూడ్ అయితే ఉంటుంది. సో మెయిన్ ఇంటర్ సిలబసే, అంతకుమించి ఏం డిఫరెన్స్ ఉండదు. మీరు ఇంటర్లో ఏదైతే చదువుతున్నారో అదే సిలబస్ అయితే ఉంటుంది. అప్లికేషన్ లాస్ట్ డేట్ వచ్చేసరికి రేపే మార్చ్ 31 అనమాట. అప్లికేషన్ లాస్ట్ డేట్ వచ్చేసరికి April 19 నుంచి April 30 వరకు ఎగ్జామ్స్ అయితే జరుగుతాయి అని చెప్పి డేట్స్ అయితే ఇచ్చారు. టెంటేటివ్లీ అంటే ఇవి పర్మనెంట్ డేట్స్ కాదు, టెంపరీ డేట్స్. ఒకవేళ జేఈ మీన్స్ ఏమైనా చేంజ్ ఉన్నా, లేకపోతే ఏమైనా అవైలబుల్గా లేకపోయినా, లేకపోతే ఎటువంటి టెక్నికల్ గ్లిచెస్ ఉన్నా, ఈ విధంగా ఎటువంటి ఏమైనా ఉన్నా చేంజ్ అయ్యే ఛాన్సెస్ అయితే ఉన్నాయి డేట్స్ అయితే మాత్రం. కానీ మ్యాక్సిమం April 19 నుంచి April 30 వరకే మనకి ఎగ్జామ్స్ అయితే జరుగుతాయి విట్ త్రిబిలి అనమాట. అండ్ 3 May కల్లా మీకైతే రిజల్ట్ అయితే వచ్చేస్తుంది, అది కూడా టెంటేటివ్లీ డేట్. అండ్ కౌన్సిలింగ్ వచ్చేసి తర్వాత డిక్లేర్ చేస్తారనమాట ఎప్పుడు కౌన్సిలింగ్ ఉంటుందని. సో ఎవరైతే ఎన్ఐటి ఎగ్జామ్స్ రాస్తున్నారో కూడా వాళ్ళు కూడా కంపల్సరీ విట్ త్రిబిలి అయితే రాయండి, ఎందుకంటే ఇది ఒకసారే పెడతారు, మీకు ఇంకోసారి సెకండ్ టైం థర్డ్ టైం అసలు పెట్టరు. ప్రతి ఇయర్ కూడా ఓన్లీ వన్స్ పెడతారనమాట విట్ త్రిబిలి ఎగ్జామ్ మాత్రం. సో మ్యాక్సిమం విట్ త్రిబిలి రాయండి, ఎవరైతే ఎన్ఐటి రాస్తున్నా, ఐఐటి రాస్తున్నా, ఎవరైనా ఒకవేళ మీరు మంచి కాలేజ్లో జాయిన్ అవుదాం అనుకుంటే. ఎందుకంటే ఒకవేళ ఎన్ఐటి వస్తే వెల్ అండ్ గుడ్, మీరు డైరెక్ట్ ఎన్ఐటిలో జాయిన్ అయిపోండి. ఒకవేళ ఎన్ఐటి రాకపోతే మాత్రం కంపల్సరీ ఇది మీకు వన్ ఆఫ్ ద ఆప్షన్ అవుతుంది అనమాట జాయిన్ అవ్వడానికి. సో ఇవి డేట్స్. 1350 రూపీస్ అనమాట ఎగ్జామినేషన్ ఫీ అయితే మాత్రం. సో ఎవరైతే ఎంసెట్ ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళు కూడా కట్టి కంపల్సరీ ఎగ్జామ్ అయితే రాయండి అనమాట, ఎటువంటి ప్రాబ్లం అయితే లేదు విట్ త్రిబిలి అనమాట. ఒకవేళ మీకు లక్ బాగుండి, మీకు స్కాలర్షిప్ వస్తే కూడా ఇంకా మంచిది మీకు. ఒకవేళ మీకు ఎగ్జామ్ ఎలా ఉంటుందో డౌట్ ఉంటే ఇక్కడ మీకు విట్ త్రిబిలి మాక్ టెస్ట్ లింక్ అని ఉంది కదా, సో ఈ లింక్ మీద క్లిక్ చేయగానే మీరు డైరెక్ట్గా టెస్ట్ లింక్ అయితే ఓపెన్ అవుతారు. ఇది మాక్ టెస్ట్ అంటే ఓన్లీ జస్ట్ శాంపిల్ టెస్ట్ అనమాట, అంటే మీకు ఎలా ఉంటుందో టెస్ట్ ఇవన్నీ ఎక్స్పీరియన్స్ కోసం ఈ లింక్ అయితే క్లిక్ చేస్తే మీరు ఎక్స్పీరియన్స్ అయితే అవ్వచ్చు. సో ఇది ఫ్రెండ్స్ టోటల్ మొత్తం విట్ త్రిబిలి సంబంధించి డీటెయిల్స్ అయితే. సో మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ చేయండి. సో కంపల్సరీ ఎగ్జామినేషన్ అయితే రాయండి విట్ త్రిబిలి అయితే మాత్రం, అస్సలు మర్చిపోకండి విట్ త్రిబిలి రాయడం మాత్రం. రేపే లాస్ట్ డేట్ అనమాట, 1350 రూపీస్ అయితే ఫీ అయితే ఉంటుంది. సో ఇది ఫ్రెండ్స్ వీడియో అయితే మాత్రం టోటల్గా విట్ త్రిబిలి సంబంధించి. మీకు కనుక వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి.